మరి బ్రెడ్ ఆలూ టోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రెడ్, బియ్యం పిండి, నూనె, ఉడికించిన ఆలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా, ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏంటి, ముందైతే మనం మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఫస్ట్ ఆలు ఉంది కదా, ఆలూని చేతితో బాగా మనం మ్యాష్ చేసేసుకోవాలి. ఓకే, ఇది ఆల్రెడీ ఉడకబెట్టిన ఆలూ కదా, సో బాగా ఎక్కువ ఉడికిస్తే మెత్తగా ఉంటుంది. మెత్తగా అవుతుంది. ఇది కరెక్ట్గా చూసుకుని మనం ఉడికించుకోవాలి. కాస్త అటు ఇటు అయినా కూడా కష్టం, మనకు మ్యాష్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. లేదు అనుకున్నట్లయితే మెత్తగా అయిపోతూ ఉంటుంది. ఏదన్నా కూడా పర్వాలేదు, మరీ మెత్తగా అయితే ప్రాబ్లం ఉండదు, కానీ గట్టిగా ఉంటే మనకు అది పలుకులాగా ఉంటుంది. తర్వాత బియ్యపిండి. బియ్యపిండి ఎంత వేయాలి? ఒక 3 స్పూన్లు వేయి. తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. 2 చెంచాలు అల్లం, 1/2 చెంచా చాలు. వెల్లుల్లి కూడా అలాగే చాలా చిన్నగా. వెల్లుల్లి చిన్న చిన్నగా ఏంటంటే మనకి పలుకులు పలుకుల్లా తగులుతూ ఉంటాయి. పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర, గరం మసాలా 1/4 చెంచా. టేస్ట్కి తగ్గంత ఉప్పు. ఉప్పు అన్నేసి చూడు, నన్నేసి చూడు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి. కొంచెం ఎల్లమైన పడతాయా, ఇది నేను కలుపుతూ ఉంటాను. ఈ లోపల ఏం చేద్దామంటే మనం ప్యాన్ కూడా పెట్టేసుకుందామా. కొంచెం నూనె వేస్తావా? ఓకే. ఒక బ్రెడ్ స్లైస్, బ్రెడ్ స్లైస్కి ఈ విధంగా మనం స్ప్రెడ్ చేయాలన్నమాట. మొత్తం కవర్ అయ్యేలాగా మనం చూసుకుంటే ఆలు ఉడకబెట్టేసుకున్నాం కదా, ఇవన్నీ పచ్చి పచ్చిగా తిన్నా కూడా మనకి బాగానే ఉంటాయి. మరి ఈ మనకి ఏంటంటే ఎక్కువగా మగ్గాలి అన్నట్టు అయితే ఏమి ఉండదు. ఇది ఇలాగే గట్టిగా చేసుకోవాలి, కొంచెం లూజ్ లూజ్గా కూడా చేసుకోవచ్చు. ఇలా ఉంటే సరిపోతుంది, ఇంకా అసలు లూజ్ అయితే మళ్ళీ జారిపోతున్నట్టు ఉంటుంది. దీనికి అతికే విధంగా ఈ విధంగా బ్రెడ్కి అటువైపు ఇటువైపు కూడా స్టఫ్ చేసుకుని మనం ఈ విధంగానే మిగతావి కూడా కాల్చుకుందాం. బ్రెడ్ ఆలూ టోస్ట్ రెడీ అయిపోయింది. బ్రెడ్ ఆలూ టోస్ట్కు కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, బియ్యం పిండి, నూనె, ఉడికించిన ఆలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు. బ్రెడ్ ఆలూ టోస్ట్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన ఆలు వేసుకుని మెత్తగా చేసుకోవాలి. అందులో 3 చెంచాల బియ్యం పిండి, 2 చెంచాల ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, 1/2 చెంచా గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్కి ఇరువైపులా అప్లై చేసుకుని వేడి వేడి పెనం మీద నూనె వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. అంతే,
ఎంతో రుచికరమైన బ్రెడ్ ఆలూ టోస్ట్ రెడీ.